వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో భాగంగా మనం టైమ్ అండ్ వర్క్ యొక్క పార్ట్ టూ అనేది చూద్దాం ఆల్రెడీ పార్ట్ వన్లో నేను టైమ్ అండ్ వర్క్ సంబంధించిన అంటే వన్ నుంచి సిక్స్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది సో అవి బేసిక్ క్వశ్చన్స్ ఫస్ట్ ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఫస్ట్ ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తేనే ఈ క్వశ్చన్స్ అనేది మీకు అర్థం కావడం జరుగుతుంది సో అలానే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నాది సో ఏంటంటే సో ఈ వీడియో అనేది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ సో ఏంటంటే ఈ ఈ ఈ ఛానల్లో ఏమేమి నేను చెప్పడం జరుగుతుందంటే ఫస్ట్ ఆర్ఎస్ ఆర్ఎస్ఆర్ సంబంధించినటువంటి ప్రతి బిట్ టు బిట్ క్వశ్చన్ ఆ బుక్లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటే అవన్నీ నేను చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ జనరల్ సైన్స్లో ప్రసన్న హరికృష్ణ బుక్ టోటల్గా మీకు చెప్పడం జరుగుతుంది సో అలానే ఏదైనా కొత్త కాంపిటేటివ్ సంబంధించిన బుక్స్ వచ్చినా కూడా ఆ బుక్ సంబంధించినటువంటి రివ్యూస్ ఆ బుక్ ఎలా ఉంది ఎంత కాస్ట్ ఉంది ఏమేమి టాపిక్స్ కవర్ చేశారు అవన్నీ నీకు చెప్పడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏం నోటిఫికేషన్స్ వచ్చినా దానికి సిలబస్ ఏంటిది ఎలా చదవాలి ఎలా చదివితే ఎక్కువ స్కోర్ వస్తుంది సో అది చెప్పడం జరుగుతుంది సో అలానే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియో చేశాను ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ ఇప్పుడు ఎన్టీపీస్ ఉన్నాయి కదా సో దానికి స్టార్ట్ చేయాలి ఏ బుక్స్ చదివితే బాగుంటుంది ఎన్ని డేస్లో చదవాలి సో నెక్స్ట్ అలాగే అర్థమెటిక్ అర్థమెటిక్ అనేది థర్టీ డేస్లో ఎలా కంప్లీట్ చేయాలి ఆ వీడియో చేశాను ఒకసారి చూడండి సో అట్లనే రీజనింగ్ కూడా రీజనింగ్ కూడా ఎలా చేయాలన్నీ వీడియో చేయడం జరిగింది సో కాబట్టి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నా నుంచి ఎంతో కొంత మీరు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను స్టడీ పరంగా ఎందుకంటే నేను చాలా కష్టపడి మీకు వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి రీజన్ మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఆర్ఎస్ అగర్వాల్ కానీ జనరల్ సైన్స్ కానీ ఈ బుక్స్ మీ దగ్గర లేని వాళ్ళు మీరు ప్రాక్టీస్ చేయలేని వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ప్రస్తుతానికి లాక్డౌన్ ఇప్పుడు ఉంది ఇన్స్ట్యూట్లు తెలుసు తెరుస్తలేరు కాబట్టి నా వల్ల కొంతమందికైనా యూజ్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఉంటే నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది సో కాబట్టి మీరు కొంచెం ఓన్లీ మీరు చేయాల్సిందే ఓన్లీ ఒక్కటే ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతే మీ నుంచి నేను కోరుకునే అది ఒక్కటి మాత్రమే సో కాబట్టి మీరు ఇది చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే దాని పక్కపడిన గంట సింబల్ ఉంటాయి సో గంట సింబల్ని కూడా నొక్కండి సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోట్ ఇది క్వశ్చన్స్లో వెళ్ళిపోతాం అంతకన్నా ముందు ఒక ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆర్ఎస్ఆర్ వాళ్ళ బుక్ ఏ యూట్యూబర్ నుంచి అయినా ఎవరైనా చూడండి మీకు ఫ్రీగా మాత్రం అన్ని క్లాసెస్ మాత్రం ఎవరు ప్రొవైడ్ చేయరు అందులో బిట్ టు బిట్ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ ఎవరు చెప్పరు అంటే అలా చెప్పాలంటే మినిమం మనం ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ తీసుకుంటున్నారు బయట మీరు ఎక్కడ తెలుసుకోండి బయట ఏ లేదంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా ట్రై చూడండి చాలా యూట్యూబ్ ఛానల్ కింద కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎంత ఫీజు కడితే మీకు మొత్తం క్లాసెస్ చెప్తామని చెప్పడం జరుగుతుంది బట్ నా ఉద్దేశం ఏంటంటే నిరుపేద విద్యార్థులు ఉంటారు కదా ఎవరైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోలేని కనీసం బుక్ కూడా కొనుక్కోలేని స్థితిలో ఉంటారు రుచినా వాళ్ళ కోసం మా వాళ్ళని మెయిన్గా వాళ్ళ కోసం మాత్రమే నేను యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సో కాబట్టి మీరు ఇది గమనించగల ప్లీజ్ మీరు చేయాల్సిన ఒకటి ఒక సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు వీడియోలు రావడం జరుగుతుంది జస్ట్ మీరు క్వశ్చన్స్ రాసుకొని దానికి ఎక్స్ప్లెనేషన్ విని సో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్జామ్స్లో అప్పుడు ఒకసారి రివిజన్ చేసుకుంటే మీకు అయిపోతుంది సో కాబట్టి మనం ఒకసారి క్వశ్చన్ చూద్దాం ఇక సో సెవెంత్ క్వశ్చన్ ఇంతకుముందు సిక్స్ క్వశ్చన్ చెప్పడం జరిగింది సార్ మీరు ఎవరైతే ఆ వీడియో చూడలేదు ప్లేలిస్ట్కి వెళ్ళి ఆర్ఎస్ఆర్ వాళ్ళు ప్లేలిస్ట్ ఉంటుంది సో అందులో వెళ్ళి చూడండి సో మనం సెవెంత్ క్వశ్చన్ చూద్దాం రెండు స్టేషన్ల మధ్య రైలు పట్టాలను ఏ అనే వ్యక్తి పదహారు రోజులలో బి దానిని పన్నెండు రోజుల్లో చేస్తాడట వారితో సి కూడా కలిస్తే ఆ పనిని నాలుగు రోజులు పూర్తవుతుంది అయితే మనకు క్వశ్చన్ ఏమి అడిగిండు ఒక్కడే ఆ పని ఎన్ని రోజులు చేస్తాడు అన్నాడు సో కాబట్టి ఒకసారి మనం దీనికి ఎక్స్ప్లెయిన్ చూద్దాం సింపుల్ నేను ఏంటంటే ఇది ఎల్సీఎం మెథడ్లో చెప్తాను సో ఎల్సీఎం అనేది మీకు అర్థం కావాలంటే నేను పార్ట్ వన్లో చెప్పాను సో అది ఒకసారి చూడండి ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది సో ఈ మెథడ్ మనం ఎల్సీఎంలో చేద్దాం ఎల్సీఎంలో ఎలా అంటే ఫస్ట్ ఏమన్నాడు ఏ అనే వ్యక్తి సిక్స్టీన్ డేస్ బి అనే వ్యక్తి ఎంత ట్వెల్వ్ డేస్ నెక్స్ట్ ఒక కండిషన్ ఇచ్చింది ఇక్కడ వారితో సి కూడా కలిస్తే అంటే వారు ప్లస్ సి అన్నట్టు అంటే టోటల్ ఎంత అవుతుంది అంటే ఏ వ్యక్తి మనొకసారి చెప్తా సిక్స్టీన్ డేస్ బి అనే వ్యక్తి ట్వెల్వ్ డేస్ వారితో సీ కలిస్తే అంటే ఆల్రెడీ వాళ్ళు ఇద్దరితో కలిపిండ అంటే అడిషన్ చేయాలి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఫోర్ డేస్ అన్నట్టు సో ఈ ఫోర్ డేస్ వచ్చిన తర్వాత ఈ త్రీ పార్ట్స్ను మనం ఎల్సిఎం చేయాలి ఎల్సీఎం మీకు ఎలా చేయాలో అర్థం కాకుండా నేను ఒక సింపుల్గా చెప్తాను వినండి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తాను దానికి సంబంధించి బట్ ఈ క్వశ్చన్కి సంబంధించి చిన్న ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తాను సో ఏంటంటే ఎప్పుడైనా ఎల్సీఎం తీసుకోవాలంటే ఎన్ని ఎన్ని వాల్యూస్ అయినా ఇవ్వండి సో ఇందులో హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి సిక్స్టీన్ తీసుకోవాలి సిక్స్టీన్ అనేది ఫోర్ తోటి మల్టిపుల్ అయితే కానీ ట్వెల్వ్ తోటి మల్టిపుల్ కాదు కదా సో సిక్స్టీన్ టూజా తీసుకోవాలి సిక్స్టీన్ టూ తీసుకోవాలి సిక్స్టీన్ టూ కూడా అంతే ట్వెల్వ్ తోటి మల్టిపుల్ కాదు సిక్స్టీన్ త్రీ ఆ తీసుకోవాలి అట్లా కూడా అట్లా కూడా కాదు సో కాబట్టి ఏంటంటే మనం ఫార్టీ ఎయిట్ అనేది ట్వెల్వ్లో లో వస్తుంది ఫోర్లో వస్తుంది సిక్స్టీన్లో వస్తుంది సో అక్కడ మూడు మూడిట్లో వస్తుంది కాబట్టి ఫార్టీ ఎయిట్ అనేది ఎల్సీఎం కావడం జరుగుతుంది సో ఇలా ఈ విధంగా చేయండి నేను ఎగ్జాంపుల్గా చెప్పిన సో కాబట్టి మీరు ఏ వాల్యూ తీసుకున్నా బిగ్గెస్ట్ నెంబర్ తీసుకొని అందులో మామూలు సిక్స్టీన్ వన్ సిక్స్టీన్ టూ అట్లా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అట్లా వాల్యూస్ తీసుకొని మిగతా వాల్యూస్ అనేది అందులో మల్టిపుల్ అవుతున్నాయా లేవ అట్లా చూసుకొని చెక్ చేసుకోండి సో కాబట్టి నెక్స్ట్ చూద్దాం ఫార్టీ ఎయిట్ ఎల్సీఎం వచ్చింది కదా సో ఫార్టీ ఎయిట్ ఎల్సిఎం వస్తే ఫస్ట్ మనం ఎంత ఏ సిక్స్టీన్ బి టువెల్ సి ఫోర్ డేస్ ఫార్టీ ఎయిట్ మన సిక్స్టీన్ ఎయిత్ అలా పోతే త్రీ అలా పోతుంది అండ్ టువెల్వ్ జా ఫోర్జా ఫోర్లో ఫోర్ దాని ట్వెల్వ్ డేస్గా సో టువెల్ సో నెక్స్ట్ మనకు సి అడిగిండు ఇక్కడ సీ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులు చేస్తాను సో ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మనకు సి వ్యాల్యూ రావాలి ఈ మూడు వాల్యూస్ సి వాల్యూ రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ ఇల్లనే కదా సీ ఉంది సో కాబట్టి ఇందులో ఏ వాల్యూ తీసేస్తే మనకు సి వస్తుంది ఈ రెండు వ్యాల్యూ తీసేయాలి సో కాబట్టి మైనస్ ఏ మైనస్ బి తీసేస్తే మనకు వాల్యూ వస్తుంది సో ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే టోటల్ ఎంత టువెల్ టువెల్ యూనిట్స్ టువెల్ యూనిట్స్ నుంచి ఏం తీసేయాలి ఏ అంటే త్రీ యూనిట్స్ మైనస్ బి ఎన్ని యూనిట్లు ఫోర్ యూనిట్స్ అంటే టువెల్ మైనస్ త్రీ మైనస్ ఫోర్ అంటే ఫైవ్ టువెల్వ్ నుంచి ఫైవ్ తీసేస్తే టువెల్వ్ నుంచి సెవెన్ తీసేసేంత సి వ్యాల్యూ అనేది ఫైవ్ యూనిట్స్ ఫైవ్ యూనిట్స్ వస్తుంది ఫైవ్ యూనిట్స్ వస్తుంది కానీ ఇదే ఆన్సర్ కాదు ఎందుకంటే మనం త్రీ పార్ట్స్ ఇచ్చిండు కాబట్టి టోటల్ ఇప్పుడు సీవ్యాల్యూ అయినా టోటల్ పార్ట్స్ బై మనకు వచ్చిన పాట అంటే సి వ్యాల్యూ కూడా సి పాట్ అంటే టోటల్ ఎంత ఫార్టీ ఎయిట్ డేస్ బై సి ఎంత వచ్చింది మనకు ఫైవ్ యూనిట్స్ రావడం జరిగింది సో అంటే ఐదు తొమ్మిది నలభై ఐదు త్రీ నైన్ త్రీ బై ఫైవ్ అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది సింపుల్గా చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక పనిని బి కన్నా ఏ రెట్టింపు సమయము సి కన్నా మూడు రెట్లు సమయం తీసుకుంటాడు బి ఒక్కడే ఆ పనిని చేసే రోజులు వర్క్ టుగెదర్ ముగ్గురు కలిసి రెండు రోజుల్లో చేస్తారు సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రెట్టింపు అని అడుగుతారు సో రెట్టింపు అనే క్వశ్చన్స్ మనం కానిస్టేబుల్ ఎస్ఐలో కానీ ఆర్ఆర్బి గ్రూప్లో కానీ చూడడం జరుగుతుంది సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి సో ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా చూద్దాం ఈ క్వశ్చన్ నేను రెండు విధాలుగా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ నార్మల్ మెథడ్ నెక్స్ట్ కాన్స్టెడ్ షార్ట్కట్లో చెప్పడం జరుగుతుంది సో కాబట్టి ఫస్ట్ మనం నార్మల్ మెథడ్లో చూద్దాం నార్మల్ అయితే మూడు వ్యాలూస్ ఇచ్చారు కదా ఏబీసీ సో మనం ఫస్ట్ బీ నుంచి స్టార్ట్ చేద్దాం సో ఎందుకంటే బి ఫస్ట్ మన స్టేట్మెంట్ బి ఇచ్చినప్పుడు బీ నుంచి చూద్దాం బీ కన్నా ఏ రెట్టింపు సమయం అన్నాడు అంటే బీ అనేది బీ ఆఫ్ ఏ అనేది రెండు ఆఫ్లు కలిపితే ఏ అనే వ్యాలూ రావడం జరుగుతుంది సింపుల్గా మనం బీ అనేది ఎక్స్ బై టూ అనుకుంటే ప్లస్ ఎక్స్ బై టూ ప్లస్ ఎక్స్ బై టూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాసు ఎక్స్ బై టూ ఎక్స్ బై టూ అంటే మనకి ఏమవుతుంది ఎక్స్ అవుతుంది కదా సో అంటే రెండు కలిపితే అవుతుంది కాబట్టి ఇది అనుకోవాలి సో ఏబీసీ బీ అనేది ఎక్స్ బై టూ అవుతుంది రెండు ఎక్స్ బై టూ ఎక్స్ బై టూ చేస్తే ఎక్స్ అవుతుంది కదా ఎక్స్ అండ్ సీఎం అన్నాడు మూడు రేట్లు అన్నాడు అంటే ఎక్స్ మూడు రేట్లు అంటే ఎక్స్ బై త్రీ కదా ఎక్స్ బై త్రీ అని చేసుకోవాలి సో అలానే ఇంకో కండిషన్ ఏమి ఇచ్చిండు ఏ ప్లస్ బి ప్లస్ సి అని ఎన్ని ఎన్ని డేస్ అన్నాడు టూ డేస్ అన్నాడు ముగ్గురు కలిపి సో కాబట్టి మనం ఏం చేయాలంటే సింపుల్గా ఏ ప్లస్ బి సి టూ డేస్ కదా దీన్ని ఎఫిషియన్సీ తీసుకోవాలి వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై సిజికస్ట్ వన్ ఎవరికైతే మీరు నేను రాసేది మీకు అర్థం కావట్లేదు కింద ఆల్రెడీ నోట్స్లో కూడా ఉంది కదా సో అది మీరు ప్రాక్టీస్ చేయండి జస్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ కోసం మీరు చెప్పడం జరుగుతుంది సో కాబట్టి వన్ బై ఏ వన్ బై బ్లేదు వచ్చింది కదా సో వన్ బై ఏ అంటే ఏంది అసలు ఏ అంటే ఏంటంటే ఎక్స్ కదా ఎక్స్ ప్లస్ పి అంటే ఏంది ఎక్స్ బై టూ అంటే ఎక్స్ బై టూ అంటే టూ అనే పైకి వెళ్తే ఏమైంది టూ బై ఎక్స్ సేమ్ అదేవిధంగా త్రీ అనేది పైకి వెళ్తే త్రీ బై ఎక్స్ ఈజీ ఈస్ టు వన్ బై టూ కదా సో ఎక్స్ను ఎలిసాం తీసి ఎక్స్ అవుతుంది వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఈజీ ఈక్వాస్ టు వన్ బై టూ అవుతుంది ఎక్స్ వాల్యూ ఏమవుతుంది త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ 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 టూ టూ వెల్ కదా ఎక్స్ వాల్యూ అయినా టువెల్వ్ వచ్చింది ఎక్స్ వాల్యూ టువెల్వ్ వచ్చింది కాబట్టి ఇదే ఆన్సర్ కాదు ఎందుకంటే ఎక్స్ వాల్యూ టువెల్ మాత్రమే వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ బీ ఏమనుకున్నాం ఎక్స్ బై టూ అనుకున్నాం కదా సో కాబట్టి ఎక్స్ టువెల్వ్ బై టూ అంటే టూ సిక్సే కదా సో సిక్స్ అంటే ఆన్సర్ బి అనే వ్యక్తి సిక్స్ డేస్లో కంప్లీట్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు సో నెక్స్ట్ అలానే ఇది జస్ట్ ఇది ఏంటంటే ఇంకో మెథడ్ ఇది షార్ట్కట్ షార్ట్ కట్ ఏంటంటే ఇది మనం ఒక వాల్యూని మనం అజ్యూమ్ చేసుకోవాలి ఒక వాల్యూని కొంత ఒక వాల్యూ ఏ వాల్యూను కొంత వాల్యూ అనుకోవాలి అనుకుంటే మాత్రమే మనం చేయగలుగుతాం సో ఏంటంటే ఏ బీసీ కదా సో ఫస్ట్ మనం ఏ అనేది సిక్స్ అనుకోవాలి సిక్స్ అంటే కదా మీరు ఏదైనా టువెల్ అనుకోవచ్చు త్రీ అనుకోవచ్చు అని అనుకోవచ్చు కాబట్టి ఇక్కడ పాజిబుల్ నెంబర్స్ ఉండాలి ఇప్పుడు ఎట్లా అంటే నేను చెప్తున్నాను ఏ కదా బి అనేది వన్ బై టూ అంటే ఇలా సిక్స్లో ఎంత ఆఫ్ అయితే త్రీ కదా త్రీ ప్లస్ త్రీ సిక్స్ కదా సో అట్లా సిక్స్లో త్రీ అంటే త్రీ పార్ట్స్ అంటే వన్ బై త్రీ అంటే ఎంత టూ కదా సో ఇట్లా వాల్యూస్ మూడు వచ్చినాయి కాబట్టి సిక్స్ అనే వాల్యూని తీసుకున్నా సో మీరు ఇలా టూ వ్యాల్యూ తీసుకోవచ్చు ఇంకే ఏ వాల్యూ అని తీసుకోవచ్చు బట్ మూడు వాల్యూస్ కరెక్ట్ రావాలంటే మన డిఫరెన్స్ కనపడాలి సో కాబట్టి ఒకసారి దీన్ని చూద్దాం మూడు ఎల్సిఎం చూద్దాం సిక్స్ త్రీ టూ దీనికి ఎల్సియం సింపుల్గా చెప్తా సిక్స్ బిగ్గెస్ట్ నెంబర్ కదా సిక్స్ అనేది త్రీతో మల్టిపుల్ అయితే టూతో మల్టిపుల్ అవుతుంది కాబట్టి సిక్స్ అనేది ఎల్సిఎం అవుతుంది సో సిక్స్ అనేది వచ్చింది కదా అంటే సిక్స్ యూనిట్స్కు ఇది వన్ డే వర్క్ టోటల్ వన్ డే వర్క్ కదా మనని అడిగింది ఏంటిది బి అన్నాడు బి అంటే టూ కదా సిక్స్ టూస్ అనే కదా అంటే త్రీ టూస్ దా సిక్స్ కదా టూ అంటే టూ యూనిట్స్కి ఎంత అవుతుంది సిక్స్ వన్ కదా టూ సిక్స్ టూ సిక్స్ టువెల్వ్ కదా ట్వెల్వ్ డేస్ సో మన ఇంతమంది అన్నట్టే బీ వాల్యూ ఎంత ఎక్స్ బై టూ కదా సో కాబట్టి బీ అనేది ట్వెల్వ్ బై టూ అంటే సిక్స్ డేస్ అనేది అర్థం సింపుల్గా మీరు మెథడ్ అని చేసుకోండి ఇది కొంచెం అజ్యూమ్ చేసుకోవాలి కొంచెం కాబట్టి ఈ మధ్య నార్మల్ మెథడ్ చేయండి దీనికి నార్మల్ మెథడ్ అయితే ఈజీగా వస్తుంది అజ్యూమ్ చేసుకోవాలంటే కొన్ని కొన్ని వాల్యూస్ మనకు కట్టిట్ అయితే మనకు ఆన్సర్ అయినా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది కాబట్టి నార్మల్ మెథడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఒక నీ క్వశ్చన్ క్లారిటీ చదువుతుంది చూడండి ఒక పనిలో వన్ బై ఫోర్ వంతు పది రోజుల్లో చేస్తాడు ఎక్స్ చేయగలడు నలభై రోజులలో వై ఫార్టీ పర్సెంట్ పనిని అండ్ జెడ్ అనే వ్యక్తి వన్ బై త్రీ వంతు పనిని పదమూడు రోజులలో చేస్తారట వారిలో ఎవరు ముందుగా పని పూర్తి చేయగలరు సింపుల్గా ఈ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటంటే మూడు వ్యాలెస్ ఇవ్వడం జరిగింది ముగ్గురు గురించి ఒక ఎక్స్ వై జెడ్ ముగ్గురు గురించి ఇచ్చిండు వీళ్ళకి సంబంధించిన వ్యాలెస్ ఇచ్చిండు సో ఈ ముగ్గురు ఎవరు ముందుగా చేస్తారని అడగడం జరిగింది సో సింపుల్గా మనం చూద్దాం ఎక్స్ ఏమన్నాడు వన్ బై ఫోర్ వంతు ఎన్ని రోజులు చేస్తాడు టెన్ డేస్ చేస్తాడు అంటే ఇక్కడ సింపుల్గా అయితే వన్ వన్ డే వర్క్ అని టెన్ డేస్ కంప్లీట్ అవుతుంది అంటే ఫోర్ ఫోర్ డేస్ వర్క్ ఎంత అవుతుంది ఫార్టీ డేస్ కదా సో ఫార్టీ డేస్లో కంప్లీట్ ఇది ఎక్స్ వాల్యూ అన్నట్టు సో అట్లానే వై వాల్యూ చూద్దాం వై కండిషన్ ఏమి ఇచ్చిందంటే ఫార్టీ పర్సెంటేజ్ పనిని ఎంత ఫార్టీ డేస్లో చేస్తారు కదా టోటల్ వర్క్ మనం ఎప్పుడైనా హండ్రెడ్ పర్సెంటేజ్ అవుతుంది కదా సో హండ్రెడ్ డేస్ ఎంత అవుతుంది హండ్రెడ్ డేస్ అవుతుంది అంటే వై అనే వాల్యూ హండ్రెడ్ డేస్ అవుతుంది సో నెక్స్ట్ వస్తే జెడ్ జెడ్ కండిషన్ వచ్చేసి ఏంటిది వన్ బై త్రీ వన్ బై త్రీ పనిని థర్టీన్ డేస్ అంటే వన్ థర్టీన్ అయితే త్రీకి అయితే థర్టీన్ త్రీ అంత థర్టీ నైన్ సింపుల్గా థర్టీన్ నైన్ అంటే మనకు వాల్యూస్ ఏమొచ్చినాయి వచ్చినాయి ఎక్స్ది ఫార్టీ డేస్ వైది హండ్రెడ్ డేస్ జెడ్ది థర్టీ నైన్ డేస్ ఇందులో సింపుల్గా ఎవరు తొందరగా చేస్తారంటే ఎంత ఎంత తక్కువ డేస్ ఏది ఉన్నాయి థర్టీ నైన్ అనేది కాబట్టి జెడ్ చేయడం జరుగుతుంది అంత ఆన్సర్ వచ్చేసి మనకు జెడ్ డేస్ అనేది అర్థం జెడ్ అనేది అర్థం సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైపిస్టులు పీ కామ క్యూ మరియు ఆర్లు ఒకేసారిగా ముగ్గురు పని చేస్తూ నాలుగు గంటలలో రెండు వందల పదహారు పేజీలు టైప్ చేయగలరు ఒక గంటలో క్యూ కన్నా ఆర్ ఎన్ని ఎక్కువ పేజీలు టైప్ చేయగలడం అన్ని పీ కన్నా క్యూ చేయగలడు ఐదు గంటలలో ఆర్ చేసినన్ని పేజీలు ఏడు గంటలలో పీ చేస్తాడు ఒక గంటలో వారిలో ప్రతివాడు ఎన్నెన్ని ఎన్ని ఎన్ని పేజీలు చేయగలడు క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దగా ఉంది కానీ మనం ఆన్సర్ మాత్ర సింపుల్గా చేయవచ్చు సో ఫస్ట్ దీనికి కూడా రెండు మెథడ్స్ ఉన్నాయి సో ఫస్ట్ నేను వచ్చేసి దీనికి నార్మల్ మెథడ్ చాలా పెద్దగా ఉంటుంది ఈ మెథడ్ చేయాలంటే మన క్యాలిక్యులేషన్ ఫాస్ట్ రావాలి సో కాబట్టి నేను ఫస్ట్ ఈ మెథడ్ కాకుండా సింపుల్గా ఆప్షన్ వైజ్ మెథడ్ చెప్తాను ఆప్షన్ వైజ్ అంటే ఏంటంటే సింపుల్గా ఏంటంటే మనం ఆప్షన్ చెక్ చేసుకోవాలి సో ఆప్షన్స్ చెప్ చెక్ చేసుకుంటే సరిపోతుంది సో అది ఎలా అని చెప్తాను ఫస్ట్ సింపుల్గా ఏంటంటే త్రీ పర్సెంట్స్ ఇచ్చినట్టు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆరు ముగ్గురు ఎంత అన్నాడు ఫోర్ అవర్స్లో వీళ్ళు నాలుగు గంటల్లో ఎంత చేస్తారంటే రెండు వందల పదహారు పేజెస్ చేస్తారు అంటే ఒక వన్ అవర్కి ఎంత చేస్తారు రెండు వందల పదహారు బై నాలుగు అంటే ఫిఫ్టీ ఫోర్ పేజెస్ చేస్తారు కదా ఫిఫ్టీ ఫోర్ పేజెస్ అని చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ పేజెస్ చేస్తారు కదా మన ఆప్షన్స్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను బి ఆప్షన్ తీసుకుంటున్నాను ఫిఫ్టీను సెవెంటీను ట్వంటీ టూ అన్నాడు కదా సో ఈ ఆప్షన్ రాంగ్ అని ఎలా చెప్పగలుగుతాం అంటే మనం త్రీ పర్సన్ అన్నాడు కాబట్టి ఈ ముగ్గురు వర్క్ అనేది ఎలా ఉండాలంటే డిఫరెన్స్ త్రీ ఉండాలి త్రీ ఉంటేనే కదా మనకు ఆ ముగ్గురు వర్క్ అనేది సేమ్ అయ్యేది సో మీరు చూడండి పదిహేను పదిహేడు అంటే రెండు మాత్రమే ఉన్నది అంటే ఇది ఆప్షన్ డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు సో అట్లానే అన్ని ఎలిమినేట్ చేయొచ్చు సో అంటే డైరెక్ట్ సి ఆప్షన్ చూస్తే సి ఆప్షన్ అనేది కరెక్ట్ ఉంటుంది ఎట్లా అంటే ఫిఫ్టీను ఎయిటీను ట్వంటీ వన్ సో డిఫరెన్స్ చూసుకోండి త్రీ ఉంటుంది ఇది కూడా త్రీ ఉండదు సో ఒకటి ఆప్షన్ సింపుల్ రైట్ ఈ వాల్యూస్ కూడా అవసరం లేదు డైరెక్ట్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా మీరు అయితే టైమ్ అండ్ వర్క్ యొక్క పార్ట్ టూ ఇలాంటి క్వశ్చన్స్ ఇలా చేయాలి సో ఏంటంటే లాస్ట్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలానే ప్రసన్న హరికృష్ణ బుక్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి ప్రసన్న హరికృష్ణ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడండి సో మీ నుంచి నేను కోరుకునేది ఒకటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోను షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కపోతే గంట బిల్లు ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అంతే సరిపోతే మీరు మీ దగ్గర నుంచి నేను కోరుకుని అది ఒక్కటి మాత్రమే నేను మొత్తం ఆర్ఎస్ ఆర్ఎస్ఆర్ బుక్ మొత్తం మీకు ఫ్రీగానే నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ వచ్చి చాలామంది రీచ్ అవుతుంది నా వీడియో కాబట్టి నేను కూడా చేయడానికి తొందరగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు హ్యావ్ ఎ నైస్ డే గ్యాస్ బాయ్